మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి విచక్షణ కోల్పోయి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటుగా ఉంది అని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ సిరిసిల్ల పట్న అధ్యక్షులు సంగీతం శ్రీనివాసులు అన్నారు. గురువారం రోజున పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంస్కారహీనంగా మాట్లాడడం టీఆర్ఎస్ నేతలకు మంత్రులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందని ఆ విధంగా మాట్లాడడం తమకు కూడా తెలుసు అని కానీ తమకు సంస్కారం అడ్డొస్తుందని పేర్కొంటూ ఇప్పటికైనా మంత్రి మల్లారెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ ఓర్వలేకనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. ఎప్పుడైతే వారు బాధ్యతలు చేపట్టారో ఆనాటి నుండే టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కానీ ఆ టీఆర్ఎస్ లో బానిస బతుకుతున్నటువంటి మంత్రి వర్లే కానీ ముఖ్యమంత్రికి తావేదాలు మారినటువంటి శాసనసభ్యులకు కానీ ఎవ్వరికి కూడా నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేదు. ఎందుకయ్యా అంటే ఒక మొగోడు మీ యొక్క మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు భూదందాలు భూ కబ్జాలు మీరు చేస్తున్నటువంటి స్కాములు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలను మీరు మభ్యపెట్టుకుంటా మీ ఆస్తులను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను కానీ ప్రజల ఆస్తులను ఏ విధంగా దోచుకుంటున్నారో ఒక్కొక్కటి 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 రోజు రోజుకు బట్టబయలు చేస్తున్నాడు విత్ ప్రూఫ్లతో సహా. నిన్న మల్లారెడ్డి మంత్రి వారి నువ్వు మంత్రి వారు చెప్పుకోవడానికి మంత్రి వారిని ఉచ్చరించడానికి సిగ్గుపడుతున్నాం. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు, నీ మెడికల్ కాలేజీ ఎసెండ్ ల్యాండ్లో ఉన్నది నేను ప్రూఫ్ చేస్తా అని చెప్పి ప్రెస్ అని చెప్పాడు. నీది ఏ ల్యాండో ఏదో నువ్వు అక్కడ నిరూపించుకో, నీ సొంతమా నీ ఎసెండ్ ల్యాండా అనేది నిరూపించుకోవాలి. కానీ ఓ పిల్లలు వేల మంది పిల్లలు లక్షల మంది పేనోళ్ళు ఉన్నారు కావచ్చు పిల్లలకు ఏం చెప్తున్నావు సంస్కారం ఎట్లా? ఒక ఇన్స్టిట్యూట్కు అధికార చైర్మన్గా ఉన్నావు, ఒక మంత్రి ఉన్నావు, తగ్గించు బిడ్డ, లేకపోతే నీకు నువ్వేదో మాట్లాడుతున్నావు, మాటలు మాత్రమే మాట్లాడుతున్నావు, చేతుల రూపం తీసుకొచ్చేదాకా పరిస్థితి తెచ్చుకోకని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.